నమస్తే. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవబోతున్నాం. సాధారణంగా ఎమ్మెల్యేలకు ఉండే విఐపీ హంగు ఆర్భాటాలు ఆవిడ దగ్గరుండవు. సాధారణ ప్రజల్లో కలిసిపోతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ములుగు శాసనసభ్యులు ధనసరి సీతక్క. ఈరోజు ఆవిడని కలవబోతున్నాం. ఈ కరోనా సందర్భంలో పట్టణంలో ఉండే ప్రజలకు కానీ పేదలకి కానీ లేదంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా సహాయం అందుతుంది. కానీ మారుమూల అడవి ప్రాంతంలో ఎలాంటి రోడ్డు మార్గం లేని దగ్గర ఉన్న గిరిజనులకు సహాయం అందిస్తూ ఉన్నారు ధనసరి సీతక్క. కొన్ని వందల కిలోమీటర్లు ఇప్పటి వరకు నడిచారు కాలినడకనే. అలాంటి దుర్భేద్యమైన ప్రాంతాల్లోకి వెళుతూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పేదలకు సహాయం అందిస్తూ ఉన్నారు. ఈరోజు సీతక్కతో పాటు ఎన్టీవీ ప్రయాణించబోతోంది. నమస్కారం సీతక్క, బాగున్నారా? చాలా దూరం ప్రయాణిస్తూ ఉన్నట్టున్నారు. రోజు మన మా ములుగు అయితే అన్ని గ్రామాలను సందర్శిస్తాను. మాతో పాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి కొండరెడ్లు కొండల కాడికి, పక్కన భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న కొన్ని గ్రామాలు, కొన్ని నియోజకవర్గాలు, మొన్న నల్లమల్ల కూడా పోవడం జరిగింది. చెంచుల పరిస్థితి ఇట్లా ఒక్కొక్క రోజు మా గ్రామాలతో పాటు, అంటే నన్ను ఎలెక్ట్ చేసిన గ్రామాలు, నేను రోజు చూసిన వాళ్ళ పరిస్థితితో పాటు ఇదే పరిస్థితి బయట కూడా ఉంది. కాబట్టి వారి సిచ్యువేషన్ ఇంకా మనం ప్రత్యక్షంగా తెలుసుకుందాము, ఆ సమస్యను కూడా బయటికి తీసుకురావాలి. సమాజానికి ఒకవైపు మాత్రమే మీరు చూడగలుగుతున్నారు, ఇంకొక వైపు ఉన్నటువంటి రహదారులు లేక దుర్భరమైన పరిస్థితి, తిండి లేక పంటలు లేక కొండ పోడు చేసుకునేటువంటి వాళ్ళు, అంబలి జావ చేసుకొని తాగేటువంటి వాళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అనేది కరోనా కాలంలో ఇంకా ఘోరమైన పరిస్థితి. అది కూడా ఒకసారి చూసి వాళ్ళను కొద్దిగా మనోధైర్యాన్ని కల్పిస్తూ మా వంతు తులమో పలమో సాయం చేయాలని మేము ప్రయత్నం చేస్తాం. ఈ నియోజకవర్గమే కాకుండా అటు తూర్పుగోదావరిలో, ఇటు నల్గొండ జిల్లాలో కావచ్చు, నల్లమల్లలో కావచ్చు, మొత్తం తిరుగుతూ ఉన్నారు గిరిజనులు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారా మీరు? అట్లాని కాదు, కొద్దిగా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. కొంచెము నల్లమల్ల అంటే చెంచులది కానీ కొండరెడ్లది కానీ మిగతా ట్రైబల్ కంటే వాళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. అంత దట్టమైన అడవులలో ఉన్నా కూడా కనీసం వాళ్ళు ఒక చెట్టు కొట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. కనీసం పడుకోవడానికి ఒక మంచం కూడా వాళ్లకు తయారు చేసుకోలేనంత భయం గుప్పిట్లోకి ప్రభుత్వం కావచ్చు లేదా ఫారెస్ట్ అధికారులు కావచ్చు నెట్టేసినటువంటి పరిస్థితి. సరే, అడవి కొట్టద్దు, దాని అవేర్నెస్ ఇవ్వాలి. వేరే ఇంకా ఇక్కడ నుంచి పైప్ లైన్ల కోసం దూరం పోవడానికి అడవి కొట్టేయచ్చు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. కానీ అక్కడ పుట్టి అక్కడ బతికేటోడికి వాళ్లకు మంచినీళ్ళే తాగుదామంటే బోరేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇదెంత వివక్షత కదా, ఎంత అన్యాయం కదా. ఈరోజు మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుతున్నా, అంటే మీతో పాటు రావాలనుకుంటుంది? తప్పకుండా. అక్కడ అదే ఆ పరిస్థితి కూడా చూస్తే కొంతమంది ఏంటంటే మేము ఫోటోల కోసం పోజులను లేదా ఏదైనా, మేము రొటీన్గా ఎప్పుడు ఇట్లానే తిరుగుతూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు అప్పుడు సమాజం అంతా బిజీ ఉంటుంది, అంతా మీరు మా దృష్టి మా మీద పెట్టలేదు. మేము కూడా ఎప్పుడు చేయలేదు. మేము కూడా 15 రోజులు అంటే ప్రజల్లోకి వెళ్ళి మా సహాయ కార్యక్రమాలు అయినాక అప్పుడు బయటకు వచ్చింది. దాదాపు 15 రోజులు అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావడం. మీరైతే పబ్లిసిటీని కోరుకునేది అంతా చేయట్లేదు, చాలా జెన్యున్ గా చేస్తున్నటువంటి మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. మిమ్మల్ని చూసి వేరే ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు, మీరు ఎందుకు నిలదీస్తున్నటువంటి సందర్భం ఉంది? అడగాలి కూడా, ఎందుకంటే జనానికి సహాయం రానప్పుడు ఉన్నవాళ్ళు ఒక పూట పెట్టండి. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి జనాలు ఎప్పుడు చూడలేదు. కాబట్టి అదే కాకుండా చాలా మంది చేస్తూ ఉన్నారు. సరే, చేసింది కొంత అయినా కొండంత ప్రచారం అవసరం లేదు. సరే, కొండంత పెట్టైనా గోరింతైనా మనం చెప్పుకుంటే అది చూసి ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, వాళ్ళు కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తారు. అది మా యొక్క. ఈరోజు ఎక్కడికి ఏ గ్రామంలోకి వెళ్ళబోతున్నారు? ఈరోజు మనం ఇక్కడ మచ్చాపురం దగ్గర ఒక గూడెం ఉంది, ఆ ఊర్లో మేము గతంలో కూడా ఇచ్చినాము. కానీ ఇంకొకసారి కూడా, ఎందుకంటే ఇప్పటికీ 45-50 రోజులు అయింది ఆ ఊర్లలో ఇచ్చి. అలాంటి ఊర్లు వాళ్ళకి భూములు లేవు, వేరే పనులు లేవు, రోజు పనికి పోతే వచ్చేదాన్ని కొనుక్కొని తింటారు, ఆ పని కూడా లేదు. కాబట్టి మరొకసారి కూడా వాళ్ళకు సహాయం చేద్దామని ఈరోజు అక్కడ పెడుతున్నాం. ఇంకా 2-3 ఊర్లు కూడా ఉన్నాయి. ఇది కిట్ అనుకుంటాను, అంటే ఇప్పుడు మామూలుగా గ్రామాల్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయి ఇందులో కిట్లో? ఇందులో అదే 2 రకాల పప్పు, ఉప్పు, నూనె, తర్వాత మన బిస్కెట్ పిల్లలకు బిస్కెట్స్, తర్వాత కారప్పొడి, పసుపు, ఆయిల్. దాదాపు ఇది ఒక ఎన్ని రోజులు రావచ్చు? ఇది కారం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తింటే పప్పు కూడా 4 కుటుంబం అయితే ఒక 10 రోజులు వస్తాయి చేసుకుంటాం. జాగ్రత్తగా వాడుకునేటువంటి పరిస్థితి. ఏం తప్పిరికడ బియ్యం దొరికినా వాటిని ఉడకబెట్టుకొని జావ చేసుకొని తాగుతున్నారు జనాలు. అట్లాంటి పరిస్థితి కూడా చూసినాము. మేము ఫస్ట్లో కొంచెం తక్కువ చేసినాము, మాకు దాతల యొక్క సహకారం అందినా కొద్దీ దాన్ని ఇంకా మళ్ళీ కూడా రిపీట్ చేద్దామని. బాగా బ్యాక్వర్డ్ విలేజ్లో కారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళదు, కొద్ది దూరం కార్లో వచ్చాం. కానీ ఇక్కడ నుంచి ట్రాక్టర్ లేదంటే కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. అక్క, ఈ గ్రామం పేరు ఏం పేరు అక్క?
గుత్తికోయగూడెము మచ్చాపురం దగ్గర గోవిందరాపేట మండలం ములుగు నియోజకవర్గం అంటే అంతా మైగ్రేటెడ్ మురియాతేగా ఇక్కడ మనం వాళ్ళని మన తెలుగులో గుత్తికోయగూడెలు అంటారు అవి అట్లనే ఉండిపోయింది వాళ్ళ పేరు కాకపోతే హ్యాబిటేషన్ గ్రామ పంచాయతీ మచ్చాపురం రోడ్డు మీద ఉంది హైవే మీద ఇలా ఎంత దూరం నడవాలి లోపలికి అంటే ఒక 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇది మేము అంటే ఇక బండ్లు పోవడం కష్టం ఉంది కాబట్టి ట్రాక్టర్ పెట్టుకుంటా ఉన్నాం ట్రాక్టర్ పోగలగలేని కాడికి బైక్ బైక్ కూడా పోలేని కాడ ఎడ్ల బండి అది కూడా పోదనుకున్నప్పుడు మోసుకొని పోతున్నాం చూసాను నేను మీరు మోసుకెళ్ళడం కూడా చూసాను నేను అది ఇక్కడ వరకు కొద్ది దూరం వరకు ట్రాక్టర్ పోతుంది అక్కడ వరకు పోతుంది సో మనం మధ్యలో ఈ గుట్టలు ఇది ఉంది కదా కొంచెం తర్వాత ట్రాక్టర్ ఎక్కుదాం మనం సో ఎన్ని కుటుంబాలు ఉంటాయి అక్కడ ఇక్కడ ఒక 35 నుంచి 40 కుటుంబాల వరకు ఉన్నాయి మొత్తం సపరేట్గా వాళ్ళు సాధారణంగా గిరిజన గూడెలన్నీ కూడా ఇంతే 30-40 ఇళ్ళ గురించి ఎక్కువ ఉండవు కదా అవును చిన్న చిన్న ఊర్లు కొంచెం వాళ్ళు సపరేట్గా ఉండడానికి ఇష్టపడతారు మనతో మిగతా గ్రామాల కంటే ఇంకా వాళ్ళ ప్రపంచమే ఒక డిఫరెంట్ పక్కన ఒక వాగు చూసుకుంటారు తర్వాత మిగతా గ్రామాలకు సంబంధం లేకుండా ఉండేటట్టుగా ఇప్పుడు ఇంత దూరం ఇట్లా కాలినడకన పోవడము సంచులు మోసుకొని పోవడము ఒక మహిళగా కానీ ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిగా కానీ మీకు ఇబ్బంది అనిపించదా నేను నా స్థాయి ఇది అని ఎప్పుడు నేను అయితే అది గుర్తు ఉండదు నాకు స్థాయి అనే కంటే మనకు తెలిసిన కష్టాలు మనకు తెలిసిన సమస్యలు మనము మానవత్వం ఉన్న మనుషులుగా ఫస్ట్ అయితే మనకు చేతనైనంత మనం చేసుకుంటూ పోదాం స్థాయి ఏ స్థాయి ఉన్నది అనేది ప్రజలు వాళ్ళు ఆకలిలో ఉన్నప్పుడు వాళ్ళను సంతోషపెట్టి వాళ్ళ కడుపు నింపి తద్వారా వాళ్ళు వ్యక్తం చేసే ఆనందంలోనే మన స్థాయిని వెతుకుందాం ఈ స్థాయి నుంచి మీరు వచ్చారంటే అడవుల్లో వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళలోకి వెళ్ళి పార్టీలో పనిచేసి వచ్చారు అప్పుడు అనుభవాలు ఎట్లా ఉండేవి ఎందుకు అసలు మీరు ఆ బాట పట్టాల్సి వచ్చింది మళ్ళీ ప్రజల్లోకి ఎందుకు తిరిగి వచ్చారు అంటే వాస్తవానికి అప్పుడు మనం ఈ మధ్య 10 ఏళ్ల కింద 5-6 ఏళ్ల కింద తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉందో విప్లవ ఉద్యమాలు కూడా తెలంగాణలో అదే రకంగా ఉన్నాయి ఆ రోజు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీ అన్యాయము పటేళ్లకు ఇట్లా ఉండేది ఇప్పుడు మనం వచ్చిన మచ్చాపురం విలేజ్ కూడా ప్యూర్ విప్లవాల కేంద్రం అది ఆ ఊరు ఇప్పుడు మనం హైవే మీద ఉంది క్రాస్ చేసి వచ్చాము ఇప్పుడు ఆ ఊరు అట్లా ప్రతి ఊర్లో ఆ రోజు ఉద్యమాలు నడిచినాయి చైతన్యం ఉంది దాంతో చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవి ఇవి కానీ మనం చూస్తూ ఉన్నాం ప్రశ్నించడం అనేది కొంచెం అక్కడ నుంచి నేర్చుకున్నాం మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే వాస్తవంగా ప్రజా జీవన విధానంలో కూడా కొద్దిగా మార్పు వచ్చేసింది 30 ఏళ్ల కింద ఉన్న నక్సల్ బరి ఉద్యమం పుట్టినప్పటికీ ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంది కానీ ఇంకా ఒకవైపు ఇంకా కొన్ని గ్రామాలు అట్లున్నాయి ప్రజలలో ఖచ్చితంగా మార్పు కోసం మనం ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాలి అంటే అప్పుడున్నంత ఇన్ఫర్మేషను లేకుంటే అది ఇది కొంచెము ఉద్యమాల డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా కొంచెం నిరుత్సాహపరచడానికి ఒక కారణం ఒకసారి మీరు వెనుక తిరిగి చూసుకున్నప్పుడు అందులోకి ఎందుకు పోయామని కానీ లేదా అందులోంచి జనజీవనంలోకి ఎందుకు వచ్చామని కానీ ఎప్పుడైనా అనిపించిందా అంటే నేను అనుకుంటా ఆ రోజు ఆవేశం కరెక్టే ఈరోజు ఆలోచన కరెక్టే ఆ రోజు పోకుంటే తప్పు అనే ఎట్లయితే మనం అనుకుంటున్నామో ఈరోజు సరే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నాకున్న శక్తి మేరకు నేను మళ్ళీ ప్రజలకు పని చేయాలనే ఆలోచనతోటే మనం చేస్తున్నాము ఎప్పుడు కూడా దాన్ని కూడా తప్పు పట్టుకోను ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను కూడా నేను తప్పులు జరుగుతుంటే ఎప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు పోతాం కానీ ఈ మనల్ని మనం నిందించుకోవడమో లేదా ఎదుటోళ్ళని నిందించుకుంటూ కూర్చోవడం కాకుండా మన ప్రయత్నం పని చేసుకుంటూ ఎదుటోళ్ళని కూడా పనిచేయండి అని పిలుపునిచ్చడం మంచిదని ఇప్పుడు అధికార పక్షంలో ఉండడం వేరు ప్రతిపక్షంలో ఉండడం వేరు ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ అభివృద్ధి దృష్ట్యా మీకు అడ్డంకులు పడడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఉన్నాయా అభివృద్ధి ఆ ప్రతిపక్షంలో అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేది ఎదురవుతున్నాయి సరే నా ప్రయత్నంగా నేనైతే ప్రజల కోసం మాట్లాడుతున్న నా ఇండివిజువల్ అని ఏమి ఉండదు మనం ప్రజా ఒకసారి ఎన్నికైనా అంటే మనం ప్రజాప్రతినిధులం అంటేనే ప్రజల మనుషులు కాబట్టి ఏది ఏది అడిగినా ప్రజల కోసం అడుగుతున్నాము ప్రభుత్వము చూసే తీరులో తేడా ఉంటుంది వాళ్ళకి ఇచ్చినంత ప్రయారిటీ మనకి ఇవ్వకపోవచ్చు సరే నేనైతే ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నా చేస్తాను వస్తుందనే ఒక ఆనందాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు గిరిజన గూడానికి దగ్గరలో ఉన్నాం మనం వాళ్ళు స్వాగతం పలుకుతూ ఉన్నారు తమదైన శైలిలో తమదైన సంస్కృతిలో సీతక్కకి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎందుకంటే ఎవరు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక పక్కన మరో పక్కన సీతక్కకి స్వాగతం పలుకుతూ ఉన్నారు తమ సాంప్రదాయ వాయిద్యాలతోటి నృత్యంతో గుర్తుపట్టిరా నన్ను ఎవరు రా పెద్దది బతాతే
వీళ్ళకి తెలుగు రాదక్క? కొంచెం కొంచెం అసలు ఆ ఊర్లోకి పోవాలంటే మేము ఎక్కడ కింద పడిపోతామో ఆ ట్రాక్టర్ మీద అని పోయి దిగి వచ్చేంత వరకు కూడా అసలు మనం ఇలా ఉంటామా కింద పడతామా అంత డేంజర్గా పోయినాం అసలు నాకు అనిపించింది. అడిపోయిన తర్వాత అంటే మాకు తెలుసు వాళ్ళకు ఓట్లు లేవు ఏమి లేవు అని, అయినా కూడా ఓట్ల గురించి కాదు అని ఇప్పుడు మీరు చెప్పినట్టు కొండరేట్లకు కానీ నల్లమల్లో చెంచులకు కానీ మీరు మీ ఓట్లు వేసే వాళ్ళు కాదు కాబట్టి ఇల్లెందు పోయినాము. గుండాల మండలంలో పినపాక నియోజకవర్గంలో ఇచ్చినాము, భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచే అటు వాళ్ళకి ఇచ్చిన, ఒకరోజంతా ఆ బెల్టులో తిరిగి వచ్చిన. అంటే సమస్యలు మనము తెలుసుకోవాలి. ఈ కరోనా ఎంత వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక్కడ చాలా మందికి అసలు కరోనా అంటే తెలిసే పరిస్థితి కూడా లేదు. తెలియదు, మేము వచ్చినప్పుడే ఇట్లా మాస్కులు పెట్టుకోరు అది ఇది అని కొంచెం చెప్తున్నాము, శుభ్రత పాటించాలి మాస్కులు పెట్టుకోండి అని. వాళ్ళని సబ్బులు పెట్టి కడుక్కోమంటారు కానీ వాళ్ళకి సబ్బులు కూడా అంత అవసరం అంటే లేదు, కానీ మేము ఇచ్చే దాంట్లో సబ్బులు కూడా ఇస్తున్నాం. అలవాటు లేదు కదా? లేదు, అవసరమైతే పుట్టమట్టి పెట్టుకొని లేకుంటే అట్లా శుభ్రత చేసుకుంటా ఉంటారు. మేము ఈ మధ్యకాలంలో అది సోప్స్ కూడా యాడ్ చేసి ఇస్తా ఉన్నాం. ఇంతకు వచ్చేసాము, ఇదే గ్రామం మీరు చెప్పిన గ్రామం. మనం వచ్చినాము అంటే ఇది కొద్దిగా మీకు దగ్గర ప్రపంచాన్ని చూపించిన. ఇంకా దీనికంటే ఇంకా లోపల 100 కిలోమీటర్ల దూరం ఈ ఎండలో ఈ నడవడానికే మాకు లోపలంతా చెమటలు పట్టేసి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాం మేము. మేము దాదాపు 40-42 డిగ్రీల ఎండలో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు 2-1 గంటకు అట్లా పోయి మళ్ళీ 4 గంటలకు వచ్చిన ఊర్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి పరిస్థితి అంతా. ఈ ప్రపంచాన్ని కూడా మీరు చూస్తున్నందుకు సంతోషం నాకు. చూస్తున్నాము, చూపించబోతున్నాము. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము సీతక్క తీసుకొచ్చిన గ్రామం చూస్తున్నాం. గుత్తికోయలు ఉండేటటువంటి గ్రామం ఇది. వీళ్ళు గిరిజనులు, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ గ్రామంలో ఉంటూ వారాంతపు సంతకు వచ్చి అక్కడ కొనుక్కుని నిత్యావసరాలు. ఇప్పుడు వారాంతపు సంత లేకపోవడంతో వాళ్ళకి నిత్యావసరాలు కానీ తినే ఆహార పదార్థాలు కానీ లేకపోవడంతో సీతక్క వచ్చి నేరుగా వాళ్ళకి పంచుతూ ఉన్నారు. వాళ్ళు ఎదురొచ్చి స్వాగతం పలికి సీతక్కని తీసుకెళ్తూ ఉన్నారు. సో గ్రామస్తులందరినీ దగ్గరలో ఉన్న చెట్టు కిందకి తెలుస్తున్నారండి, ఎందుకంటే ఇంట్లో ఉంటే అంత కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి గ్రామస్తులందరినీ తీసుకుని వస్తున్నారు. సో ట్రాక్టర్లో ఉన్నటువంటి ఈ సామాన్ని సీతక్క మీకు బరువులు మోయడం ఇబ్బంది అనిపించట్లా? ఇక కామన్ అయిపోయింది. మేము కూడా ఈ మధ్య వస్తున్నాం, అంతకుముందు మోయలేదు. కానీ ఇంకా కొన్ని ఊర్లలోకి వెళ్ళినప్పుడు మాతో పాటు మనం తక్కువ మందిని తీసుకోపోవాలి ఒకటి బా వెహికల్లో కానీ ఇక్కడ కానీ. ఇంకా ఊరు ఎక్కడో ఉంటుంది, ఆ ఊరికి పోవాలంటే పాపం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా ఫోన్లు కూడా ఉండవు ఎదురండి అని. సరే ఇక్కడ అంటే దగ్గర ఉన్నారని 3 కిలోమీటర్ల దూరం ఉన్నారని మన వాళ్ళు ముందుగా వచ్చి చెప్పారు వీళ్ళకు వస్తుండ్రని. అనగానే వాళ్ళ సంతోషంతో ఊరు ఊరంతా ఎదురొచ్చింది మనకు. పార్టీలో పనిచేసినప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసినప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూస్తుంటారు కదా? అంటే ఇక అప్పుడు కూడా మనయే సామాన్లు మనం మోసుకునేది అదే కదా, అట్లా చేసుకునేది. కొంచెం మనకు కొద్దిగా తక్కువ పడ్డారు అనిపించేది అప్పుడైతే. సరే మన కూలి కుటుంబాలైనా కూడా తల్లిదండ్రులు మంచిగా హాస్టల్లో పెట్టి చదివిచ్చారు. ఉద్యమాలకు పోయిన తర్వాతనే కష్టాన్ని గౌరవించడం నేర్చుకున్నాం. విలువ తెలుస్తుంది కాబట్టి విలువ శ్రమ విలువ తెలుసు. అవును, శ్రమను గౌరవించాలి. మనం శ్రమ చేస్తూ ఇతరులతో జయించాలి. కష్టపడితేనో లేదంటే ఏదైనా ఒక ఇబ్బంది పడితేనో దాని విలువ మనకు తెలుస్తుంది. అవును, ప్రజల కోసం పడుతున్నాం అప్పుడైనా ఇప్పుడైనా అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి దీనికి విల కట్టలేము. మనం ఎవరికి చూపించుకోలేము. మనసుతో చేసుకోవాల్సిన కష్టం ఇది, మానవత్వంతో చేసుకోవాల్సిన శ్రమ ఇది. మనకంటే ఆత్మసాక్షికి మనకు తృప్తి కలిగితే చాలు. అంతే అన్న, కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించండి. కొంచెం దూరం 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 కొంచెం అంటే మిమ్మల్ని కలవక ముందు మీ గురించి ఎంక్వైరీ చేస్తే అసలు ఆవిడకి సెలవు అనేది ఉండదు. ఇంకొక రకం చెప్పి పని రాక్షసురాలు ఆవిడ, మాకు సెలవు ఇవ్వదు, ఆవిడ సెలవు తీసుకోకుండా పని చేస్తూనే ఉంటారు శ్రమ తీసుకొని అని చెప్పి అన్నారు. ఏంటిది ఈ కరోనాను జయించాలి, అంతం చేయాలంటేనే మనం ఆకలిని జయించాలి. ఎందుకంటే పౌష్టికారం ఉంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు, ఈ రోగాన్ని కూడా తట్టుకోగలుగుతారు. అంటినా కూడా మనం వాళ్ళు వీక్ ఉండి కడుపు మార్చుకొని ఆకలితో అర్ధాకలితో అవస్థ పడుతుంటే ఏ రోగమైనా వాళ్ళని తొందరగా తీసుకెళ్ళి లేదు. అదే అదే కనీసం అదేనా ఇస్తూ ఉంటే మనం బాగుంటుంది. మేము మొన్న వచ్చినప్పుడు ఇక్కడ బాగా బాధ అనిపించింది, సామాన్లన్నీ ఇచ్చిపోయినాం. పోతు పోతు పిల్లలకు ఆ రోజు నేనేం తీసుకురాలేదు. జనరల్గా నేను రోజు ఉప్మనో పులిహోరనో అన్నం ప్యాకెట్స్ ఏదో ఒకటి ఇలాంటి మారుమూల గూడాల్లోకి వెళ్ళినప్పుడు పడకపోతుంది. ఆ రోజు మేము భోజనం తీసుకురాలేదు, అందరికీ 50-50 రూపాయలు ఇచ్చిపోయినాం పిల్లలకు. 2-3 సార్లు మేము ఒక ఊరికి వెళ్ళినప్పుడు సరే సరుకులు ఇచ్చినాం దారి మీదనే. కొంతమంది బయట నుంచి వస్తూ ఉంటే దారింబట చూపిస్తున్నాము, వాళ్ళు డొనేట్ చేస్తా అంటే. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడల్లా 2 సార్లు భోజనం పెట్టినా 3వ సారి పట్టుకుపోలేదు నేను, అనుకోకుండా పోయినాం. పిల్లగాడు ఒక ప్లేట్ పట్టుకొని వచ్చాడు, అన్నం లేదు మా దగ్గర. అంటే ఏదో తీసుకొస్తారని ఆ రోజు కొన్ని బిస్కెట్స్ ఉంటే ఇచ్చి పోయినాం. కానీ వాళ్ళు 2-3 గంటలు మాతోటే
అక్కడక్కడే తిరిగిండు. అది బాగా బాధ అనిపించింది. ఇక్కడ అంటే ఇంత లోపలికి ప్రభుత్వ సహాయం అందుతుందా? మీరేమంటారు? ప్రభుత్వం మేము అందరికీ అన్నీ అందేలా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అయితే కొన్ని ఇప్పుడు వీళ్ళు కూడా పోయి బయట పోయి తీసుకొచ్చుకోవాల్సింది, మోసుకొచ్చుకోవాల్సింది. వీళ్ళు ఇంకా దగ్గర ఉన్నారు. ఇట్లా మండల హెడ్ క్వార్టర్లకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లు ఉన్నాయి. ఖాళీ నడకన పోయి తీసుకొచ్చుకోవాలి. ఆ తీసుకున్న వాళ్ళకు కూడా అందరికీ రేషన్ కార్డు లేవు. మన ములుగు నియోజకవర్గంలో దాదాపు 7,000 కుటుంబాలకు రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇస్తామంటున్నారు కదా? ఇవ్వట్లేదు. ఏదో 5 కిలోల ఫస్ట్ 500 ఇచ్చారు. కొంచెం కొంతమందికి ఇచ్చారు. అది కూడా ఎవరికంటే వలస కూలీలకు ఇచ్చారు. వీళ్ళు వలస కాదు, వీళ్ళు వచ్చి ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. వీళ్ళకి రేషన్ కార్డు లేవు కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. సరే బియ్యం ఇచ్చారు కొంతమందికి, మరి దాంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, నూనె లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇక్కడ వాళ్ళు అంబలు చేసుకుంటారు. దాన్ని నానబెట్టి ఉడకబెట్టి తాగుతున్నారు వాళ్ళు ఇంత ఉప్పు వేసుకొని. సో ఇక్కడ ఉన్నటువంటి సరుకులు తీసుకోవడానికి బుట్టతోటి వచ్చారండి. వీళ్ళు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో, ప్రకృతిని కలుషితం చేయకుండా ఎట్లా బ్రతుకుతారనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇది మనం కవర్లో క్యారీ బ్యాగ్లు, పాలిథిన్ బ్యాగ్లు తీసుకొని వెళ్తూ ఉంటాం, అవి మళ్ళీ ఎక్కడో పడేస్తూ ఉంటాం. కానీ చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతో ప్రకృతికి ఎలాంటి హాని చేయనటువంటి బుట్టలు వాళ్ళే అల్లుకొని వీటిని ఈ సరుకులు తీసుకెళ్ళడానికి వచ్చారు. సీతక్క, చివరిగా అంటే లాక్డౌన్ కూడా ఎత్తేసారు. ఇప్పుడు దాదాపుగా ఎత్తేసినట్టు ఓన్లీ కంటైన్మెంట్ జోన్ల వరకు ఉంచారు. సమస్య తీరిపోయింది అనుకుంటున్నారా? సమస్య తీరిపోలే, సహజీవనం చేయడానికి ముఖ్యమంత్రి గారు అంటారు. అంటే కరోనాతోటే మీరు బతకాలి, కలిసి బతకాలని. ఈ కలిసి బతకాలనే మాట 60 రోజుల ముందు కనుక అనుండి జాగ్రత్తలు చెప్పి నిత్యావసర వస్తువులు పంపించి వలస కూలీలు ఎక్కడెక్కడోళ్ళ పాపం ఇక్కడికి వచ్చి ఈ దారెంబడి కూడా చాలామంది నడిచిపోతుంటే మేము ఒరిసా వాళ్ళను, ఛత్తీస్గఢ్ వాళ్ళను, మధ్యప్రదేశ్ వాళ్ళని కూడా పంపించినాం. 1,000 కిలోమీటర్లు నడిచిపోతూ రైలు పట్టాల మీద పడుకొని రైలు వాళ్ళ మించిపోతే 15 మంది ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఇవాళ ఉత్తరప్రదేశ్ వాళ్ళు చనిపోయేటోళ్ళు కాదు. ఇన్ని రోజులంతా ఏదో చేసినాం అని చెప్పి చేసిర్రు. కానీ ఏం సాధించినాం? మళ్ళా 100,000 మందికి కరోనా వచ్చింది. నియంత్రణ అయితే జరిగినట్టు అనిపించట్లేదు. ఇన్ని రోజులు తాగుడు ఆపి ఫస్ట్ తాగుడునే ఓపెన్ చేశారు. పని చేసుకోండి పంపించడానికి ఓపెన్ చేయలే. లేదా కూలర్లను పంపించింది 4 రూపాయలు ఇచ్చి పోండి అని ఇళ్ళలో పంపలే. వాళ్ళు 40 రోజులు ఇంతకుముందు చెప్పారు 5,000 10,000 ఏదో అప్పుడినప్పుడు కూడబెట్టుకున్నాయని 40 రోజులు తినేసారు. ఏదో కూలీలు కూడా, వలస కూలీలు. తర్వాత వాళ్ళు 40 రోజుల తర్వాత వెళ్ళిపోండి అంటే వాళ్ళ దగ్గర రూపాయి లేదు, ఎట్లా పోతారు? కనీసం ఇదే బస్సులు ఇవాళ నిన్నటి నుంచి ఓపెన్ చేసిన బస్సులు ఆ 10 రోజుల కిందనే మరి పెట్టి కనుక పంపిస్తుంటే ఎంత బాగుండు. ఎగుడు దిగుడు నిర్ణయాలతోటి ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం మీద మేము ఫస్ట్ అడిగినాం అసెంబ్లీలో, మాస్కులు కావాలి, మాస్కులు, కరోనా భయం, కరోనా ఎక్కడ, కరోనా అన్నారు. ఇవాళ 1,000 తెచ్చింది, ఇప్పుడు ఆ మాస్కులు పెట్టుకోకుండా 1,000 రూపాయలు ఫైన్ పెడుతుంది. మరి ఆ కరోనా మాస్కులు అయితే ప్రభుత్వం పంపించాలి కదా. వాళ్ళు ఎక్కడ కుట్టించుకుంటారు, ఎడ కొనుక్కుంటారు, కొనుక్కుందామన్నా దొరుకుతలేని పరిస్థితి. అధికారుల నుంచి మీకు ఏమాత్రం సహకారం ఉంది? ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలాంటి సహకారం ఉంది మీకు? సపోర్ట్ అధికారులు మాతోటి రావడానికి కొద్దిగా భయపడతా ఉంటారు ప్రతిపక్ష పార్టీలు. ఇంకా కొంతమంది అయితే మామూలుగా వాళ్ళు అట్టహాసం కోసం వేసుకొచ్చే 8-10 మంది అట్టహాసంతో మాత్రం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. చివరిగా సందర్భం కాకపోయిన ఒక ప్రశ్న, అధికార పార్టీలోకి మీరు రావాలని చెప్పి మీ మీద ఒత్తిడి ఉందా? వాస్తవమేనాది? వార్తలు ఉన్నాయి, ఉండింది. ఇప్పుడు కూడా కొంతమంది ఏదేదో అన్నారు. నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. ప్రజలకు మనం పనిచేద్దాము, ప్రభుత్వం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిలదిద్దాము. ఇంకా అంతా మొండిగా ఉన్నప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రభుత్వం. సో అది చూసాం కదా, ఒకరోజు సీతక్కతోటి తిరిగాం మనం. ఇలాంటి గిరిజన గుడలు, అంటే మనం సిటీ నుంచి వచ్చామని చెప్పి ఎన్టీవీ టీం వచ్చిందని చెప్పి ఆవిడ చాలా దగ్గరగా రోడ్డుకి ఒక 5-6 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి మాత్రం తీసుకొచ్చారు, గూడానికి తీసుకొచ్చారు. ఇవి కాక ఇంకా లోపలికి ఒక 20-40 కిలోమీటర్ల లోపల వరకు గూడాలు ఉన్నాయి, 60-70 ఇట్లాంటి గూడాలు ఉన్నాయి. ఇంకా వేరే గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపాయల్లో సహాయం చేస్తూ, తనకు తోచిన కాడికి, తను చేయగలిగిన కాడికి చేస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఎంత చేసినా కూడా ప్రభుత్వాల నుంచి సహకారం కావాలని చెప్పి కూడా ఆవిడ కోరుతూ ఉన్నారు, అధికారుల నుంచి సహకారం కావాలని కోరుతూ ఉన్నారు. ఏదేమైనా కరోనా కష్టకాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది, కొంతమంది కనపడుతూ ఉన్నాయి ఇలాంటి గిరిజన గ్రామాలు బయటకు తెలియనటువంటి పరిస్థితి. సీతక్క లాంటి ప్రజాప్రతినిధులు మరింతమంది కావాలి ఈ సమాజానికి, ఈ ప్రజలకి. ఎన్నుకున్నందుకు వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ కష్టాల్లో పాలుపంచుకోవడం చాలా అభినందనీయం. ఎన్టీవీ సీతక్కకి సల్యూట్ చేస్తోంది.